ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టని సినిమాలు టీవీలో హిట్ అవుతూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ మూవీ ఒకటి యూట్యూబ్లో సంచలనాలు నమోదు చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీని కొన్న బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అంతేకాదు దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో మూడో ప్లేస్లో నిలిచింది. దీనికంటే ముందు బాంబే వెల్వెట్ మొదటి స్థానంలో ఉండగా మహేష్ స్పైడర్ ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో రెండో ప్లేస్లో నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టని అజ్ఞాతవాసి మూవీ ఆన్లైన్లో మాత్రం రికార్డుల మోత మోగిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలను హిందీలో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీని హిందీలో ఎవడో 3 పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. 100 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే 17 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. లేటెస్ట్గా 100 మిలియన్ వ్యూస్ ఈ సినిమాకు దక్కటం చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.